పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రాజుగారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు జరిగిన పరిస్థితులను బట్టి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కొన్ని అంచనాలు అయితే వేస్తున్నారు ఎందుకంటే రాజుగారు వైసీపీకి అంటే వైసీపీలోనే ఇంకా రికార్డుల ప్రకారం ఆయన వైసీపీలోనే ఉన్నట్టు కానీ ఆయన వైసీపీ ఎంపీలతో కలిసి కూర్చోలేరు అలాగని చెప్పి బీజేపీకి కొంచెం మద్దతుగా ఉంటున్నారు కాబట్టి టీడీపీకి బీజేపీకో లేదంటే టీపీ టీడీపీ వైపు వెళ్ళి కూర్చోలేని పరిస్థితి ఇక అటు కాదు ఇటే కూర్చుందామంటే వైసీపీ ఎంపీలు రానివ్వలేని పరిస్థితి అంటే ఇవన్నీ క్లియర్గా స్పష్టంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కనిపించిన నేపథ్యంలో రాజుగారి పరిస్థితి అటో ఇటో తేల్చుకోలేని ఒక సందిగ్ధంలో ఉంది అనేది అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాం సో ఎందుకంటే అయిపోయారు రాజుగారు పార్లమెంట్ సమావేశాల్లో అనేది ఎందుకంటే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సైతం ఆయన వెళ్ళలేకపోవడం అంటే ముందు ఆహ్వానించారని చెప్పడం తర్వాత ఆయన రావద్దార రావద్దన్నారు అని చెప్పి ముఖం మీదే చెప్పాడు ఈ సమావేశాన్ని రావద్దన్నారని నిజంగా ఒక షాక్ తగిలింది పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీ రాజుగారికి వైసీపీ రెబల్ ఎంపీ రాజుగారికి ఆ పార్టీ నుంచే అనేది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజుగారు ఏం చేయాలి అనేది ఆయనకి అర్థం కావట్లేదంట ఏదో ఆయనకి పరిచయం ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్దోళ్ళు అందరూ నాకు పరిచయం ఉన్నారని చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికో ఆ మంత్రులు లేదంటే అది అధికారుల దగ్గరకో ఆయా శాఖల అధికారుల దగ్గరకో ఆయనకు వెళ్ళాలి కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు అనేది ఒంటరి అయిపోయారా రాజుగారు ఆయన ఏదంటారు కదా ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే ఇదవుతారని చెప్పి ఆయన వైసీపీ మీద రివర్స్ అటాక్ ఎప్పుడైతే బిగించేశారు వైసీపీ కూడా ఆయన మీద వేటు వేయాలి అని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి ఎప్పుడైతే వాళ్ళు లేఖ రాశారో అది ఇంకా పెండింగ్లో ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్న పార్లమెంటరీ సమావేశాల్లో ఆయన ఏం చేస్తారు ఏంటి ఆయన సింగిల్గానే అలా ఒంటరిగానే ఉండిపోతారా ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది రాజుగారు కూడా వాస్తవానికి టీడీపీ నేతలందరూ కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ టైంలో వాళ్ళు కూడా వెళ్తారేమో అని అనుకున్నారు అందరూ కానీ రాజుగారు వెళ్ళలేదు తర్వాత సింగిల్కి వెళ్తారేమో అనుకున్నారు రా వెళ్ళలేదు ఈ అమరావతి విషయంలో ఎందుకంటే అమరావతికి కూడా మద్దతుగా ఆయన వాణి వినిపించారు కాకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అక్కడ మంత్రులతో కానీ అక్కడ హోంశాఖతో కానీ అధికారులతో కానీ ఈయన వాణి వినిపించే అవకాశం వచ్చిందో లేదంటే వచ్చినా అది ఉపయోగించుకోలేదు లేదంటే వేరే సంకేతం వెళ్తుంది టీడీపీ వాళ్ళతో వెళ్తే అని చెప్పి వెనకడుగు వేశారు మొత్తం మీద ఒక అనుకోని సిచ్యువేషన్ అయితే రాజుగారికి ఎదురైంది పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనేది ఇప్పుడు విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి